కార్తీక పురాణము 6వ అధ్యాయం దీపదాన విధి మహత్యము. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కల్పిన మంచి గంధంపు నీటిలో భక్తిగా పూజించినచో అట్టివానికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం దక్కుతుంది? అలాగే ఏ మానవుడు కార్తీక మాసం అంతయు దేవాలయం నందు దీపారాధన చేయినో వారికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట ఎటులన పైడి పత్తి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలను. వరిపిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిదలు చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునికి దానం ఇవ్వవలను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను. ఈ ప్రకారంగా కార్తీక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరు రోజున వెండితో ప్రమిదం చేయించి బంగారంతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారంగా గోధుమ పిండితో ప్రమిదం చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణునికై ఇది కూడా దానం ఇచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్షప్రాప్తి కలుగును. దీపదానం చేసేవారు ఈ శ్లోకం పఠించవలను. సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వసంపత్సు కావహం. దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని సూత్రం చెప్పి దీపదానం చేయవలను. దీని అర్థం ఏమనగా, అన్ని విధముల జ్ఞానం కలిగ చేయున్నది, సకల సంపదలను ఇచ్చినది ఈ దీపదానము చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థము. ఈ విధంగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధనము చేయవలను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వవలను. ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు. దీనిని గురించి ఒక ఇతిహాసం గలదు, దానిని వివరించదను, శ్రద్ధగా ఆలకింపము అని వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఇలా చెప్పెను. లుబ్ధ వితంతువు స్వర్గంలోకు పోవుట. పూర్వకాలంన ద్రావిడ దేశములో ఒక గ్రామంలో ఒక స్త్రీ గలదు. ఆమెకు పెళ్ళి అయిన కొద్ది కాలానికే భర్త చనిపోయెను. సంతానం లేక ఆఖరికి బంధువులు కానీ ఎవ్వరూ లేరు. అందుచే ఆమె ఇతర ఇళ్లలో దాసి పని చేయిస్తూ ఉంది, అక్కడే భుజించేది. ఒకవేళ వారి సంతోషం కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులకు హెచ్చు ధరకు అమ్ముకొని ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకి ఇచ్చి మరింత డబ్బును కూడబెడుతూ దొంగలు దొంగలించి తీసుకొని వచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముతూ సొమ్మును కూడబెడుతూ ఉండేది. ఈ విధంగా కూడబెట్టిన ధనమును వడ్డీలకు ఇస్తూ శ్రీమంతులు ఇళ్లలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారి మంచి చేసుకొని జీవిస్తూ ఉండేది. ఎంత సంపాదిస్తేనేమి, ఆమె ఒక దినమున కూడా ఉపవాసము కానీ దేవుని మనసార ధ్యానించుట కానీ చేసి ఎరగదు. పైగా వ్రతములు చేసేవారికి తీర్థయాత్రలకు వెళ్ళే వారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి కూడా పిడికెడు బియ్యం పెట్టక తాను తినక ధనము కూడబెడుతూ ఉండేది. ఇలా కొంతకాలం జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలో శ్రీరంగ నాయకులు సేవించుటకు బయలుదేరి మార్గ మధ్యంలో ఈ స్త్రీ ఉన్న గ్రామానికి వచ్చి ఆ దినం అక్కడ ఒక సత్రంలో మజిలీ చేశాను. అతడు ఆ గ్రామంలో మంచి చెడులను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె దగ్గరకు వెళ్ళి, అమ్మ నా హితవచమును ఆలకింపుము, నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము, మన శరీరములు శాశ్వతం కావు, నీటి బుడగల వంటివి, ఏ క్షణంలో మృత్యువు మనల్ని తీసుకొని పోవునో ఎవ్వరూ చెప్పలేరు. పంచభూతములు సప్త ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారవుతుంది. అటువంటి ఈ శరీరాన్ని నువ్వు నిత్యమని భ్రమించుచున్నావు, ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన. తల్లి నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూసి మిడుత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తను శాశ్వతం అనుకొని అంధకారం లోబడి నశించుచున్నాడు. కాన నా మాట ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మాలు చేసి పుణ్యంను సంపాదించుకొనుము. ప్రతిదినము శ్రీమన్నారాయణ్ణి స్మరించి వ్రతాధికములు చేసి మోక్షం పొందుము. నీ పాప పరిహార్థముగా వచ్చే కార్తీక మాసంలో ప్రాతకాలం నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యాలు పొందువు అని ఉపదేశించెను. ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయ్యారాలై
మనసు మార్చుకొని ఆనాటి నుండి దానధర్మాలు చేసి కార్తీక మాస వ్రతం ఆచరించుట వలన జన్మరాహిత్యమై మోక్షం పొందెను. కావున కార్తీక మాస వ్రతంలో అంత మహత్యము ఉంది. షష్టమ అధ్యాయం 6వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ.